సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను శుక్రవారం విడుదల చేయనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు ఉదయం 11 గంటలకు గాంధీభవన్లో మేనిఫెస్టో విడుదల చేయనున్నారు. తెలంగాణకు ప్రత్యేక మేనిఫెస్టో రిలీజ్ చేయనున్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఏం చేయనుందో సీఎం వివరించనున్నారు. విభజన హామీలు, ప్రత్యేక కారిడార్లు, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు తదితర అంశాలను హస్తం నేతలు మేనిఫెస్టోలో పొందుపరిచారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన తీహాడ్ జైల్లో రిమాండ్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్పై ఉత్కంఠ కొనసాగుతోంది. సీబీఐ ఈడీ తనను అక్రమంగా అరెస్ట్ చేశాయని, తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కవిత వేర్వేరుగా బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. సీబీఐ కేసులో గత నెల 22న విచారణ జరిపిన ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును ఈ నెల 2వ తేదీకి రిజర్వ్ చేసింది. మనీ లాండరింగ్ కేసులో మాత్రం తీర్పును ఈ నెల 6వ తేదీకి రిజర్వ్ చేసింది. ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఫేక్ నోటీసులు పోస్ట్ చేశారు. ఆ తప్పును బయట పెట్టినందుకే బీఆర్ఎస్ నేత క్రిషాంక్ పై అక్రమ కేసు మోపి జైల్లో పెట్టారు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు ఆరోపించారు. తాను చెప్పింది తప్పైతే చెంచల్ కూడా జైలుకైనా వెళ్తానని, కాదంటే సీఎం రేవంత్ రెడ్డి వెళ్తారా అని సవాల్ విసిరారు. కరీంనగర్ జిల్లాకు చెందిన ఒక మంత్రి బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ తో కుమ్మక్కయ్యారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ కుటుంబాన్ని కాపాడేందుకు ఆయన చీకటి ఒప్పందం చేస్తున్నారని చెప్పారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పలువురు కాంగ్రెస్ అభ్యర్థులకు ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావే నిధులు సమకూర్చారని, ప్రస్తుతం కేబినెట్ లో ఉన్న కరీంనగర్ జిల్లా మంత్రి ఇందులో మధ్యవర్తిగా వ్యవహరించారని పేర్కొన్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి పరిధిలోని అయితేపల్లి వద్ద గురువారం ఆయన హలో లోకేష్ కార్యక్రమం ద్వారా స్థానిక యువతతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. సూపర్ సిక్స్ లో మొదటి హామీగా ఉన్న 20 లక్షల ఉద్యోగాల కల్పన ప్రభుత్వం ఏర్పాట్లపై 5 ఏళ్లలో కల్పించే బాధ్యత తాను తీసుకుంటానన్నారు. 15 లక్షల కోట్ల పెట్టుబడులతో 30 లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు గత టీడీపీ ప్రభుత్వంలో వివిధ కంపెనీలతో ఎంఓఏలు కుదుర్చుకున్నట్లు లోకేష్ తెలిపారు. రాష్ట్రంలో సైకో జగన్ ఉంటే జిల్లాల్లో పాపాల పెద్దిరెడ్డి, రామచంద్రారెడ్డి ఉన్నారని విరుచుకుపడ్డారు. రాయల వారు పరిపాలించిన నేల చంద్రగిరి అని తెలిపారు. ఇదే గడ్డపై విజనరీ లీడర్ అయిన తాను జన్మించానని తెలిపారు. తాను కాకుండా కిరణ్ కుమార్ రెడ్డిని సీఎం చేసింది ఈ జిల్లానే అని తెలిపారు. నన్ను జగన్ పదే పదే ముసలోడని అంటున్నారు. డేట్ టైం ఫిక్స్ చేయి, తిరుమల కొండకి నేను నువ్వు కాలినడకన వెళదాం. ఎవరు త్వరగా కొండపైకి వెళ్తారో చూద్దాం, అప్పుడు ముసలోడి ఎవరో ప్రజలు నిర్ణయిస్తారని చంద్రబాబు సవాల్ విసిరారు. జగన్ కు రాష్ట్రాభివృద్ధి కన్నా హత్య రాజకీయాలే ఎక్కువ. బాబాయ్ అని చెప్పిన హంతకుడిని జగన్ కాపాడుతున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి వివేక రామలక్ష్మణుల్లో ఉండేవారు. వివేకాను గొడ్డలతో 7 సార్లు నరికి చంపారు. సీబీఐ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయి. అవినాష్ అరెస్ట్ కర్ఫ్యూను తలపించింది అంటూ పిసిసి చీఫ్ కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ శర్మిలారెడ్డి ధ్వజమెత్తారు. అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో పోలీసులు 5 అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సతీష్ తో పాటు ఆస్మా, తస్లీమా, గీతా, శివం పోలీసులు హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఢిల్లీ పోలీసులు ఇప్పటివరకు 7 నోటీసులు జారీ చేశారు. 6 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బీజేపీ నేత ప్రేమేందర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతపురం జిల్లా పామిడి వద్ద పోలీసులు గురువారం భారీగా నగదు పట్టుకున్నారు. 4 కంటైనర్లలో 500 నోట్లను తరలిస్తున్నట్లు తనిఖీల్లో ప్రాథమికంగా గుర్తించారు. మొత్తం కరెన్సీ విలువ 2000 కోట్లు ఉంటుందని సమాచారం. పామిడి వద్ద 44 నంబర్ జాతీయ రహదారిపై వాహనాలు తనిఖీలు చేస్తుండగా కంటైనర్లను గుర్తించి పోలీసులు సోదాలు నిర్వహించారు. ప్రతి కంటైనర్ వాహనానికి పోలీస్ అని స్టిక్కర్ ఉండడంతో స్థానిక పోలీసులు ఎన్నికల అధికారుల రికార్డులను పరిశీలిస్తున్నారు. ఈ వివరాలను జిల్లా ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. అయితే ఆ కంటైనర్లు ఆర్బీఐకి చెందినవిగా అక్కడి అధికారులు చెప్తున్నారు. కొచ్చి నుంచి హైదరాబాద్ నగదు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తిగా చెక్ చేసిన అనంతరం అన్ని పత్రాలు సరిగ్గా ఉన్నట్లు నిర్ధారించిన పోలీసులు అధికారులు నగదును భద్రత మధ్య తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. కాంగ్రెస్ ఎంపీ అరవింద్ ఫైర్ అయ్యారు. దేశంలోని పలు యూనివర్సిటీల్లో రిజర్వేషన్లు తీసేసి దళితులకు అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ అని ఆయన విమర్శించారు. తెలంగాణలోనూ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు యూనివర్సిటీల్లో తీసేసే ప్రమాదం ఉందన్నారు. కాంగ్రెస్ గెలిస్తే దేశంలో హిందువుల పరిస్థితి దారుణంగా మారుతుందని ఎంపీ అరవింద్ అన్నారు. సీఏఏ ప్రవేశపెట్టినప్పుడు నిరసన చేసినటువంటి జీవన్ రెడ్డి ఇప్పుడు ఎన్నికల్లో దాని గురించి ఎందుకు మాట్లాడటం లేదని ఆయన ప్రశ్నించారు. హిందువుల ఓట్ల కోసం జీవన్ రెడ్డి మౌనంగా ఉన్నారని ఎంపీ అరవింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు.